మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమ సమ్మె యస్మా ప్రయోగిస్తూ జీవో తేవడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదని స్పష్టం చేస్తున్నారు మరోవైపు యస్మా ప్రయోగించడంపై టీడీపీ అగ్రనేత నారా లోకేష్ మండిపడ్డారు అమ్మనే గెంటేసిన వాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుసని సెటైర్ వేశారు రైట్ రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం ఓపింది ఎస్మా ప్రయోగిస్తూ జీవో జారీ చేసింది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అంగన్వాడీలకు మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటించారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ను మా రాష్ట్ర ఇన్ఛార్జ్ రామకృష్ణ మరిన్ని వివరాలు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కానీ పరిష్కరించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందినట్లు మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి ఉసచ్రి చరణ్ దగ్గర కూడా వారు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఇవి అంశాన్ని ఏ విధంగా చూడాలి థ్యాంక్ యూ రవీంద్ర సమస్యల పరిష్కారం కోరు కోరుతూ అంగన్వాడీలు గత ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏస్మా ప్రయోగించింది అంగన్వాడీ వర్కర్లను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకువస్తూ జివో నెంబర్ రెండును జారీ చేయడం జరిగింది రాబోయే ఆరు నెలల కాలం పాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా అంగన్వాడీలు నిరసనలు కానీ సమ్మెకు కానీ దెక్కకూడదని హెచ్చరికలు కూడా జారీ చేయటం జరిగింది అదే క్రమంలో ఈ కాలానికి సంబంధించిన వేతనం ఏదైతే ఉందో మూడు వేల రూపాయలను కట్ చేయటం కూడా కట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది వాళ్ళు ప్రధానంగా గత కొంతకాలంగా కూడా వేతనాలు పెంచాలని ఏదైతే గ్రాడ్యూటీ చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే గత అనేక పర్యాయాలు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా సమర్పించారు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విన్నపాలను ప్రభుత్వం పట్ పట్టించుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు సమ్మెలోకి వెళ్ళటం జరిగింది ఇరవై ఆరు రోజులుగా కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీల సమ్మె ఆందోళనకరమైన స్థాయికి చేరింది అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దిక్కుతోచన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమ్మెపై ఏస్మా ప్రయోగించడం జరిగింది ఏస్మా ప్రయోగించడానికి కూడా అటు అంగన్వాడీ వర్కర్ల సంఘాలు తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ ఉన్నాయి ఇటు పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్బంధాలను విధించినప్పటికీ కూడా సమ్మె ఆపేది లేదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మరోవైపు కూడా అంగన్వాడీల సమ్మెకు ఇప్పటికే కార్మిక సంఘాలు తో పాటు ఏఐటియు సిఐటియు లాంటి సంఘాలన్నీ కూడా మద్దతు తెలియచేశాయి రాజకీయ పక్షాలైన తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎంతో పాటు జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియచేయటం జరిగింది కొద్దిసేపటి క్రితం లోకేష్ నారా లోకేష్ కూడా ట్విట్టర్ ట్వీట్ చేయటం జరిగింది ప్రధానంగా కనీసం అమ్మకే గౌరవించలేని వాడు అంగన్వాడీలను ఏ విధంగా గౌరవిస్తాడని కూడా లోకేష్ ట్వీట్ చేయటం జరిగింది ప్రస్తుతం ఆ తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో అంగన్వాడీల ఉద్యమానికి మద్దతు తెలియచేస్తూ సమ్మె కొనసాగించే విధంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాలను బేఖతారు చేస్తూ వాళ్ళంతా కూడా సమయం కొనసాగించాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు హామీ ఇవ్వటం జరిగింది తాను అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతానని హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ నేపథ్యంలోనే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు కూడా అంగన్వాడీ వర్కర్లు తమ వేతనాలు పెంచాలని జగన్మోహన్ రెడ్డికి వినవించ జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వస్తుంది గత కొన్ని రోజులుగా కూడా సమ్మెకు దిగిన తర్వాత కూడా అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకులతోటి ప్రభుత్వం చర్చలు జరిపింది అయినప్పటికీ కూడా అవి ఏమాత్రం ఫలించలేదు ఫలించకపోవటంతో ఉద్యమం మరింత తీవ్రతరంగా మారింది ఈ క్రమంలోనే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమ్మెపై ఏస్మా ప్రయోగిస్తూ నిర్ణయం తీసుకుంది వాళ్ళందరినీ కూడా అత్యవసర సర్వీసుల కింద పరిగణిస్తూ జీవో కూడా జారీ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ యొక్క గత నెల వేతనాన్ని దాదాపుగా మూడు వేల రూపాయలు కట్ చేయటం జరిగింది దీంతో అంగన్వాడీలు ఒక్కసారిగా ఆందోళన మరింత తీవ్రతరం చేశారు ప్రభుత్వం ఎలాంటి నిర్బంధాలు విధించినప్పటికీ కూడా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రవీంద్ర